ప్రతి వ్యక్తి జీవితంలో గురువు తప్పనిసరి. అజ్ఞానపు చీకట్లను తొలగించి విజ్ఞానపు జ్యోతులు వెలిగించేవారు గురువులు. డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, జిల్లా కలెక్టర్ అయినా ఒకనాటి గురువుకు వీరందరూ శిష్యులే. అలాంటి గురువులకు కృతజ్ఞతలు చెబుతూ ప్రతి ఏటా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ సందర్భంగా ఉపాధ్యాయ రంగంలో విశేష సేవలు అందించిన వారికి ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం అందించే ఉత్తమ జాతీయ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నారు కృష్ణా జిల్లా కానూరు జెడ్పీ హైస్కూల్ భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలు డాక్టర్ రావి అరుణ. ఆమె ఉపాధ్యాయ ప్రస్థానంపై దూరదర్శన్ అందిస్తోన్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలుగా తరగతి గదిలో పాఠాలు చెప్పడం కంటే గది బయట ప్రకృతిని పాఠాలకు అనుసంధానించడం ఆమెకిష్టం. పిల్లలకు సైన్స్ పాఠాలు అర్థం కావాలంటే అవి వారి జీవితంలో ఎలా భాగమవుతాయో చెప్పాలంటారు అరుణ. అప్పుడే సైన్స్పై ఉత్సుకత కలుగుతుందని, పాఠం చెప్పడానికి ముందు వారితో సైన్స్తో జరిగే మ్యాజిక్ చేసి చూపిస్తానని, పాఠంలో యాక్టివిటీని కూడా అందుబాటులో ఉన్న వస్తువులతో ఎలా చేయాలో వివరిస్తానని తెలిపారు ఆమె. అప్పుడే పిల్లలకు సైన్స్ సూత్రం చాలా సులభంగా అర్థమవుతుందంటారు ఈ ఉపాధ్యాయురాలు. పిల్లలందరినీ కూడా సైన్స్ ప్రయోగాల పట్ల ఆసక్తి కలిగించేందుకు కొన్ని జాయ్ఫుల్ లెర్నింగ్ టెక్నిక్స్, అంటే మనం క్లే మోడలింగ్ కానీ, సైన్స్ సాంగ్స్ కానీ, అంటే మనకి ఏదైనా సినిమాలో కొన్ని సాంగ్స్ అనేవి ఫేమస్ సాంగ్స్ అనేవి ఉంటాయి, సాంగ్ అనగానే పిల్లలు చాలా హ్యాపీగా వస్తారు. అందులో మనం సైన్స్ టెర్మినాలజీని ఇన్పుట్ చేసి సాంగ్స్ డిజైన్ చేయడం కానీ, రోల్ ప్లేస్ కానీ, అలాగే ముఖ్యంగా సైన్స్ మ్యాజిక్స్, అంటే ఒక సైన్స్ మ్యాజిక్ చేయగానే ఇంటర్నల్ ప్రిన్సిపల్ తెలియకపోయినా సరే పిల్లలు చాలా హ్యాపీగా దే విల్ కనెక్ట్ టు ద సైన్స్ అన్నమాట. కాబట్టి ఈ విధంగా కొన్ని జాయ్ఫుల్ లెర్నింగ్ టెక్నిక్స్ అనేది ముందుగా ప్రిపేర్ చేసి పిల్లల్ని ప్రయోగశాలకు తీసుకురావడం జరిగింది. చెట్టు కిందైనా కూర్చొని సైన్స్ పాఠాలు చెప్పడమే కాదు, పరికరాలు లేకుండానే ప్రకృతిలో దొరికే వస్తువులతో సైన్స్ పాఠాలు చెప్పడం ఆమె ప్రత్యేకత. పిల్లల్లో ఉన్న ప్రతిభను బయటపెడుతూ అందుకు తగ్గట్టుగా ఆమె బోధించేవారు. పిల్లలందరిలో ఒక శాస్త్రవేత్త దాగి ఉంటారని, కొత్త విషయాలు తెలుసుకోవాలనే తాపత్రయమే పిల్లలను ఆ దిశగా నడిపిస్తోందని అంటారు రావి అరుణ. పిల్లలు సొసైటీకి ఏ విధంగా, ఆ సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్కి ఏ విధంగా సొల్యూషన్స్ ఇవ్వాలి అనే దానికోసమని మేమందరం తర్వాత ఫీల్డ్ వర్క్ అనేది వెళ్ళి కొన్ని క్వశ్చనేర్స్ అనేవి, ప్రశ్నావళి డిజైన్ చేసి, అలాగే చెక్లిస్టులు కొన్ని తయారు చేసి అన్ని మనకి కానూరు పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళటం, అందులో ఉన్న ప్రాబ్లమ్స్ని, అంటే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఎలా ఉంది, ఎలా ఉంది, అలాగే శానిటరీ ప్రాబ్లం ఎలా ఉంది, అలాగే మస్కిటో, అంటే మనకి దోమలు ఏ విధంగా, ఏదైనా ప్రాబ్లం ఉందా ఏమిటి, ఇవన్నీ కూడా సర్వే చేసి వాళ్ళు ఆ డేటాని అనేది కలెక్ట్ చేయడం జరిగింది. వాటికి కొన్ని స్మార్ట్ సొల్యూషన్స్ ఇచ్చే దిశగా ఈ ప్రాబ్లమ్స్నే వాళ్ళు ఇన్స్పైర్, మనకు కానీ సైన్స్ కాంగ్రెస్ కానీ ఈ విధంగా సైన్స్ ఎగ్జిబిషన్స్లో ఈ ప్రాజెక్ట్స్నే వీళ్ళు ఎంచుకోవడం జరిగింది. వాటికి సొల్యూషన్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళు ఒక బాల శాస్త్రవేత్తలుగా, అంటే బాల శాస్త్రవేత్తలు చిన్నప్పటి నుంచి ఈ విధమైన ధోరణిలో వాళ్ళు ఆలోచించగలిగినప్పుడు తప్పనిసరిగా వాళ్ళు ఒక చైల్డ్ సైంటిస్ట్గా ఎదుగుతారని నా నమ్మకం. పిల్లలను సైన్స్కు ఎలా దగ్గర చేయాలో ఆమెకు తెలుసు. మొదటి దశలో సరదాలు నేర్పిస్తూ, ఆ తర్వాత ప్రకృతిని అనుసంధానం చేస్తూ, మూడో దశలో క్లాస్ రూమ్ పాఠం నేర్పించాలంటారు ఆమె. ఉపాధ్యాయురాలు చెప్పేది ఎంతో తేలికగా అర్థం కావడంతో పాటు ఆసక్తిగా ఉంటుందని విద్యార్థులు ఉత్సాహంగా చెబుతున్నారు. సైన్స్ ఇస్ ద డీప్ అబ్జర్వేషన్ ఆఫ్ సెన్స్. వి లెర్న్ సైన్స్ త్రూ ఇన్నోవేటివ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ మెటీరియల్స్ లైక్ క్లే మోడలింగ్ అండ్ అదర్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్. వి ఆల్సో క్రియేటెడ్ ఏ గ్రూప్ కాల్డ్ భారవీ సైన్స్ క్లబ్ ఇన్ విచ్ వి షేర్ అవర్ ఐడియాస్ విత్ ఈచ్ అదర్ అండ్ వి ఆల్సో డూ మెనీ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ టు అవర్ సొసైటీ. వి ఆల్సో డిడ్ మెనీ ప్రాజెక్ట్స్ లైక్ స్మార్ట్ డస్ట్బిన్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. వి ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ నేషనల్ ఇన్స్పైర్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ. మా మేడంకి అవార్డు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ మేము 9th క్లాస్కి వచ్చేటప్పుడు పిఎస్ అనేది కష్టంగా ఉంటుందేమో అని చాలా భయపడ్డాం, కానీ మేడం వచ్చి మాకు ఎక్స్ప్లెయిన్ చేసినాక చాలా ఈజీగా ఉంది. మేడం యాక్టివిటీస్ అని చెప్పినాక చాలా ఈజీగా ఉంది. మళ్ళీ ఇంట్లో మేము అర్థమయ్యేటప్పుడు చెప్తారు మేడము, మాకు చాలా గైడ్నెస్ ఇస్తారు మేడము. నాకు చాలా ప్రాజెక్ట్స్ మేడం చేశారు. మళ్ళీ మేడం అవార్డు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు మా మ్యామ్కి అవార్డు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మ్యామ్ చాలా బాగా చెప్తారు ఫిజిక్స్, కానీ మాకు చాలా అర్థమయ్యేటట్టు చెప్తారు. మ్యామ్ చాలా గైడెన్స్ ఇస్తారు, మాకు బాగా చెప్తారు. చాలామందికి ఫిజిక్స్ అంటే చాలా భయంగా ఉంటుంది, కానీ మ్యామ్ మాకు చాలా బాగా చెప్తారు. సో మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మా స్కూల్కి కూడా మంచి పేరు వచ్చింది. టీచర్స్ అందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు.
సో థ్యాంక్ యూ. తాను ఆలోచించిన దానికంటే విద్యార్థులు ఇంకా కొత్త ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు ఎన్నో చేశారని ఎంతో గర్వంగా చెబుతారామె. ప్రకృతితో అనుసంధానించటం వల్ల పిల్లల్లో వచ్చిన మార్పును ఆమె స్వయంగా చూశారు. కరోనా సమయంలో పాఠశాలలు తెరవకపోవడంతో ఇదే సమయంలో పిల్లలకు సైన్స్ చేరువ చేసేందుకు రావి అరుణ పేరుతో యూట్యూబ్ ఛానల్ ద్వారా వర్చువల్ తరగతులు నిర్వహించారు. మా బాబు వాళ్ళ ఫిజిక్స్ టీచర్ అరుణ మ్యామ్ కూడా చాలా బాబుకి సపోర్ట్ ఇస్తారండి. యాక్టివిటీ వర్క్లో చాలా బాబు ఇంట్రెస్ట్ చూపుతాడనమాట. మేడం యాజ్ ఏ మదర్ లాగా ట్రీట్ చేస్తారు, అంత ఫ్రీడమ్ ఇస్తారు పిల్లలకి. నిజంగా బాబు వచ్చి చెప్తా ఉంటాడు, మేడం బాగా చెప్తారమ్మ, బాగా మాకు ఇంట్రెస్ట్ కలిగేలా చెప్తారని చెప్తారు. నేను కూడా చాలా బాబు విషయంలో నేను అబ్జర్వ్ చేసినప్పుడు యాక్టివిటీ వర్క్లో సైన్స్ ఎక్స్పోలో ఇంట్రెస్ట్గా పాల్గొనటం కానీ నేను చాలా అబ్జర్వ్ చేశాను. మేడంకి కూడా మరి అవార్డు రావడం చాలా సంతోషనీయంగా ఉంది. పిల్లలకి ఫిజిక్స్ అంటే మామూలుగా భయం ఉంటుంది, ఎందుకంటే ఇట్ ఇన్వాల్వ్స్ ఆల్ ద థీరీస్ అండ్ ఈక్వేషన్స్ ఇన్ కెమికల్ ఈక్వేషన్స్ అన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. వాటిని కూడా ఎక్స్పెరిమెంటల్లీ ఆవిడ బాగా ఎక్స్ప్లెయిన్ చేయడము, పిల్లలతో చిన్న చిన్న ప్రాజెక్టులు తయారు చేయించడము, చైల్డ్ సైంటిస్ట్ని తయారు చేస్తారండి ఆవిడ. నెక్స్ట్ అలాగనే భయం స్టేజ్ ఫియర్ని కూడా ఆవిడ పోగొడతారు. నాసాకి చాలామంది, ఇస్రోకి కూడా చాలామంది స్టూడెంట్స్ని వాళ్ళ క్విజ్ కాంపిటీషన్స్లో కానీ ఆన్లైన్ ఎగ్జామ్స్లో కానీ పార్టిసిపేట్ చేయడానికి చాలా ఎంకరేజ్ చేశారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో సైన్స్ ఎగ్జిబిషన్లు, సమావేశాల్లో అరుణ టీచర్ విద్యార్థులతో భాగస్వామ్యులై ఎన్నో అవార్డులు, ప్రశంస పత్రాలు అందుకున్నారు. 1996లో ఉపాధ్యాయురాలిగా ప్రారంభమైన ఆమె ప్రస్థానం భౌతిక శాస్త్రంలో పిహెచ్డి పూర్తి చేసేలా చేసింది. రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, తన బాధ్యత మరింత పెరిగేలా చేసిందని ఆమె వెల్లడించారు. తల్లిగా, కూతురుగా, భార్యగా, టీచర్గా బాధ్యతలు నిర్వహిస్తూ, సమర్థవంతమైన మహిళగా రాణిస్తూ, అందరి మన్ననలను అందుకుంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు రావి అరుణ.